జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. తిరుమల ఆనంద నిలయంలో శ్రీవారి దర్శనం మనందరికీ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అలౌకిక అనుభూతినిస్తుంది. ఆ ఏడు కొండల వాడిని ప్రతిరోజు దర్శించడం మనకెవ్వరికీ సాధ్యం కాదు. అయితే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ధ్యానంలో మానసిక దర్శనం ద్వారా శ్రీవారిని మనం ఎప్పుడనుకుంటే అప్పుడు ఎలా దర్శించాలో వివరించారు. మరి ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు మనమంతా తిరుమలలో శ్రీవారి మహాద్వారానికి ఎదురుగా ఉన్నట్టు భావిద్దాం. ఇవాళ వెంకటరమణుడు వెంకటాచలంలో ఎంత శోభస్కరంగా ఉంటాడో, ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామివారి పాదాలకి నమస్కారం చేసి మునక వేసి ఒళ్ళు తుడుచుకుని ఆదివరాహస్వామికి నమస్కారం చేసి ఆయన దేవాలయం అంతరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆనంద నిలయం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి అక్కడ వేసినటువంటి తివాచి ఆ ఎదురుగుండా గడప దగ్గర ఉన్న గొట్టం దానికి ఉన్న కన్నాలు అందులోంచి నీళ్లు ఆ నీళ్లు మీ పాదాలని తమంత తాము కడిగేస్తే వొంగి ఎర్రతి వాచి కప్పిన గడప ముట్టుకుని అటు ఇటు కట్టిన అరటి చెట్లు శంఖనిధి పద్మనిధి మీరు ఆ గడప దాటి ఇలా లోపలికి వెళ్ళి కుడి చేతి వైపు తలెత్తి చూస్తే కింద బొడిపితో ఒక పెద్ద గుణపం వేళ్లాడుతుంటే ఓ ఇది పెట్టే కదా ఆనాడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టారు అది గడ్డం మీద తగిలితే ఇప్పటికీ చందనం బొట్టు పెట్టుకుని ఏమిటి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారని స్మరించినప్పుడల్లా అనంతాచార్యుల వారి పేరు తలుచుకుంటే వెంకటరమణుడు పొంగిపోతాడు కదా అని మీరు ఇలా ఓసారి ఆ గుణపాన్ని చూసి అటు ఇటు ఉన్న రెండు అరుగుల్లాంటివి చూసి ఒక్కడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే వెంకటపతి రాయలు అచ్యుతరాయల వారు ఆ అచ్యుతరాయల వారి పక్కన వరదరాజ అమ్మణ్ణి చూసి ఇలా కుడి పక్కకి తల తిప్పి చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమలదేవి చిన్నాదేవి ఇత్తడిది బుట్ట పెట్టినట్టుగా ఉన్నటువంటి కిరీటం టోపీ తను బతికుండగానే వెంకటరమణుడి ముందు తన విగ్రహాలు పెట్టుకున్న కృష్ణదేవరాయల వారు అది దాటి కొంచెం రెండడుగులు ముందుకేసి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండా పెద్ద రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం ఓ పసిపిల్లని ఒకవైపు తక్కెట్లో పడుకోబెట్టి ఇంకోవైపు చిల్లర నాణ్యాలు పటికీ బెల్లం పెట్టి తులాభారం వేస్తుంటే ఓ మహానుభావుడు ఎవరికి బిడ్డల్నిచ్చాడో నమ్ముకున్న వాళ్ళకి పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా అని అందుకు కదా అన్నమయ్య అన్నారనుకుని ఇలా చూస్తే రంగనాయకుల మంటపం పైన ఇత్తడిది పెద్ద బోర్డు కనబడితే ఒకప్పుడు మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రం మీదకి వస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఈ మంటపంలో చాలా కాలం నుంచి ఆరాధన చేసిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చింది అన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమలరాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడి లాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడి పక్కకి తిరిగి అక్కడ కూర్చుని డప్పు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా టోడరమల్ పితాబీ మోహనాంగి ముగ్గురిని చూసి ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహాసనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడెస్టల్ ఫ్యాన్స్ ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికెలు తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతుంటే వస్తున్న చప్పుడు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కన పక్కనే విడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం దాన్ని దాటుతూ కొంచెం ముందుకెడితే ఎదురుకుండా ధ్వజస్తంభం దాని ముందు బలిహరణ మంటపం దాని మీద పెట్టబడిన అన్నం ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు అక్కడి నుంచి ఇలా పక్కకి తిరిగితే పెద్ద గడప ఆ గడప దాటబోతుంటే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల పేటిక లోపల ఉన్నటువంటి హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం ఇలా తలపైకెత్తి చూస్తే
ఆ పైన రెండో పైకప్పులు విడిపోయి ఆనందనిలయ విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం. మహానుభావుడు రంగనాయక స్వామి ఇలా పడుకుని బంగారు మూర్తి గాజు పీటికలో కనపడితే మీరు మెట్టుమించి కిందకి దిగి కొంతమంది వరదరాజస్వామికి చుట్టూ తిరిగి వస్తుంటే, కొంతమంది వరదరాజస్వామికి ముందుకు వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళి వరదరాజస్వామి వారు ఆకుపచ్చ పట్టు పంచ ఇంత ఎర్రటి బార్డర్తో పంచ కట్టుకుని ఉంటే వరదరాజస్వామికి నమస్కారం చేసి అలా ముందుకు వెళ్ళి కుడిపక్కకి తిరిగితే తిరగ్గానే ఓం నమో వెంకటేశాయ అని ఆనందనిలయంలోంచి వినపడుతుంటే మీరు ఒక్క అడుగు లోపలికేసి ఇలా ఆనందనిలయం లోపలికి వెళ్ళి ఇలా తలపైకెత్తి చూస్తే మెట్ట తామరాకులు ఎలా ఉంటాయో అలా తెల్లటి దీపాల గుత్తులకి ఆకులుండి మధ్యలో దీపాలు వెలుగుతుంటే పెద్ద దీపాల గుత్తు ఒకటి గోళీలతో తయారు చేసిన లాంటిది ఒకటి వేలాడుతుంటే కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ మీరు ఇలా అభిముఖంగా తిరిగితే ఎదురుగుండా ఒక్కసారి ఆ రెండు పక్కలా ఉన్నటువంటి మంటపాల్లోంచి ఇలా జ్యోతులు పట్టుకున్నటువంటి మూర్తులు ఇది శౌచంతో లోపలికెళ్ళాలని మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి జయ విజయులు కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీదకెక్కి ఇలా చూసేటప్పటికీ నల్లటి ముఖం, ఇంతంత ఊర్ధపుండ్రాలు, ఇంతంత కపోలాలు, గడ్డం, గంధపు చుక్క, దాని మీద వజ్రవైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం, దాని మించి వేలాడుతున్న తోమాల, కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికి ఎడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వక్షస్థలంలో ఉభయనాంచారులు, వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు, మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు, ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము, దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం, దానికి ఉన్నటువంటి దశావతారాలు, అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, బలిష్టమైనటువంటి తొడలు, పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టె వంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు, ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలు, ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ మకరకుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతి వంక చూస్తే మణుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని ఆ చేతి వంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాల్ని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగునటంచు అంటూ ఆ ఎడంచెయ్యి ఇలా నడుం మీద పెట్టుకుని పాదాలు, పాదాల మీద పెట్టిన వెండి రేకులు, దాని మీద అర్చన చేయబడినటువంటి తులసి పత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకుని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు ఆసనంలో కూర్చుని ఒరే ఇంత తాపత్రయమా, ఇదిగో నా పాదాలని తల మీద పెట్టుకొని ఇలా పైకెత్తితే ఆయన పాదాలు తల మీద పెట్టుకుని పరవశించిపోయి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పరవశించిపోతే కంకణములు కణకణలాడుతుండగా ఆయన మీ చేతిలో ఒక ద్రాక్ష పండిస్తే ద్రాక్షపండు కళ్ళకద్దుకుని నోట్లోకి వేసుకుని అలా మత్తెక్కిపోయిన ఆయన అందాన్నంతటిని మీరు ఆస్వాదించేసి
మెల్లిగా బయలుదేరి వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ అలా వచ్చేస్తుంటే పట్టుబట్ట కట్టుకున్నాడా ముక్కలు అంటించుకున్నాడా అని తరిగొండ వెంగమాంబ గారు దెప్పి పొడిచినట్టు కట్టుకున్న పంచని ఆభరణాలు కప్పేసి అక్కడక్కడా పంచ కనబడుతుంటే వెనక్కి తిరిగి వెడుతూ మళ్ళీ ఎప్పుడు చూస్తానో తండ్రి అని గోవిందా గోవిందా అంటూ అడుగులు వెనక్కి వేసి ఆ గడప దాటి మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి మళ్ళీ ఆ నల్లటి ముఖం ఆ ఊర్ధపుండ్రాలు ఆ కిరీటం ఆ తోమాల ఆ గుండెల వరకు కనబడితే తండ్రి తండ్రి మళ్ళీ తొందరలో పునర్దర్శనాన్ని ఇయ్యమని దాటి ఇలా కుడి చేతి పక్క కడితే ఘంటామంటపం కనబడితే రెండు పెద్ద గంటలు చూసి బయటికి వెళ్ళి ఇలా కుడి పక్కకి తల తిప్పితే అక్కడే స్వామివారి ఉత్తర ద్వారం కనబడితే శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ముందుకెళ్ళి కుడి చేతి పక్కన భూదేవి తీర్థం నుయ్యి దాని మీద కప్పబడిన ఇనప పరంజ దాటి మెట్లెక్కి ఎడం పక్కకెళ్ళి ఒకలమాత దేవాలయంలోకి వెళ్ళి ఓహో కృష్ణుడికి యశోదగా ఉన్నదానివి వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్న తల్లివి నువ్వే కదా అమ్మా వెంకటరమణుడంతటి వాడు రాత్రివేళ పడుకోబోయే ముందు వచ్చి నీ కాళ్ళొత్తుతాడు కోడలు లక్ష్మీదేవి అంతటిది నీ పాదసేవ చేస్తుంది అమ్మా అమ్మా అన్నదాన్ని అంతని తిమిర పట్టుకున్నాడమ్మా మాకు కూడా అమ్మని సేవించమని పాఠం చెప్తూ వెంకటరమణుడని ఆ తల్లికి నమస్కారం చేస్తే సూది ముక్కుతో ఆవిడ ఇలా కూర్చుని ఎదురుకుండా కన్నంలోంచి మా అబ్బాయికి అన్ని బాగా వండుతున్నారో లేదో చూస్తానని ఎంత గొప్ప అధికారి తల్లి అయినా వంట బాగా చేసి కొడుక్కు పెడదామనుకున్న దానిలాగే ఆవిడ కూడా వంటశాల వంక అదే దృష్టితో చూస్తుంటే ఆవిడికి నమస్కారం చేసి బయటికి వచ్చి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరిగి ముందుకెడుతుంటే ఆ అరుగు మీద ఎడం చేతి పక్కన మీకు పెద్ద శఠారిని మీ తల మీద పెడితే తలంతా దాంట్లో పట్టేస్తే ఇంత ఉద్ధరిడితో అక్కడ ఉన్న అచ్చక స్వామి మీ చేతిలో తీర్థం పోస్తే అది ఐదు మాటలు తాగినా ఇంకా మిగిలిపోతే ఎదురుగుండా ఆజ్ఞాపాలక హనుమయ్య ఇలా చేతిని నోటికి అడ్డం పెట్టుకుని అక్కడ సుగ్రీవాదులు కనబడితే నమస్కరించి మెట్లు దిగి కొంచెం ముందుకొస్తే ఎడం చేతి పక్కన వస్త్రాలంకార సేవలో ఉన్నటువంటి ఆర్జిత సేవా గృహస్థుల్ని కూర్చోబెట్టుకునే పెద్ద అరుగు కనబడితే అక్కడి నుంచి బయలుదేరి ఇలా కుడి చేతి పక్కకి తిరిగి ఎడం చేతి వైపు చూస్తే అరుగు మీదంతా స్వామివారి పరకామణి బోల్డ్ అన్ని నాణేలు డబ్బులు తెల్లటి గ్లాస్ కోపంచెలు కట్టుకున్న వాళ్ళు లెక్క పెట్టేస్తుంటే అయ్య బాబోయ్ వెంకటరమణ ఏమీ ఐశ్వర్యమయ్యా నీది అనుకుని అక్కడి నుంచి ఇలా తలెత్తి పైకి చూస్తే ఆనంద నిలయ గోపురం ఇలా బోర్లించిన మరచెంబుల అందంగా కనబడుతుంటే ఆలయం వెనకాతల ఇచ్చట కర్పూరము వెలిగించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు అని ఓ బోర్డు ఉంటే అది దాటి ముందుకెళ్ళి మెట్లెక్కి ఇలా కుడి చేతి పక్కకి చూస్తే పెద్ద స్తంభం దాని మీద స్వామివారికి కావలసిన చందనం తీసేటటువంటి ఆయన యొక్క ఆంతరంగిక పరివారము కనబడితే ఆ మెట్ల నుంచి నిలబడి ఒక్కసారి విమాన వెంకటేశ్వరుణ్ణి చూస్తే కింద నుంచి ఇలా బాణం గుర్తేసి వెండి కవచంతో ఉన్న విమాన వెంకటేశ్వరుడు ఆయనకి ఎడం చేతి పక్కన తోక పై వరకు ఎత్తి కిరీటానికి తగులుతున్న హనుమ కుడి చేతి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఆ బాలకృష్ణుడి పక్కన ఉన్నటువంటి రెక్కలు విప్పిన గరుత్మంతుడు ఆ మహానుభావుణ్ణి విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసి నమస్కారం చేసి కిందకి దిగి కొంచెం ముందుకెళ్ళి అలా మెట్లెక్కి భగవత్ రామానుజుల సన్నిధిని చూసి ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి మహానుభావుడు ఆ ఉన్నటువంటి యోగ నరసింహస్వామి వారి దగ్గరికి వెడితే ఆయన ఇలా కూర్చునుంటే ఈ చేతి మీద కూడా ఉబ్బుగా కనబడుతూ గోళ్ళు ఆయన యొక్క పాదాలు ఆ పక్కన ఉన్నటువంటి కోరలు కట్టుకున్న పట్టుపంచ అవన్నీ కనపడుతుంటే మీరు చూసి ఆయనకు నమస్కారం చేసి ఓహో ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్యుల వారు చక్కగా తిని కూర్చున్నాడు మహానుభావుడిని కీర్తన చేసి దీని గురించి అని ఓ నమస్కారం చేసి ఆలయం వెనక నుంచి అదే ఈశాన్యంలో ప్రతిష్ఠ చేసిన స్తంభం అని కొంతమంది అనుకుని కొంతమంది ప్రదక్షిణం చేస్తుంటే ఆ ఆలయానికి ప్రదక్షిణం చేసి ఇలా మెట్లు దిగుతూ ఉంటే కుడి చేతి పక్కన రాతిపళ్ళెం కనబడితే ఇచ్చట కూర్చుండరాదు అనో బోర్డు కనబడితే కొంతమంది అమాయకంగా ఇక్కడే స్వామివారి కర్పూరం తీస్తారని దాన్ని కూడా ఇలా చేత్తో అనేసి దాని మీద ఓంకారం దాచేసి అది కళ్ళకి అద్దేసుకుని తలకి రాసేసుకుంటుంటే వెంకటరమణ అని భక్తుల యొక్క స్థితికి అడ్డెక్కడుందనుకుని మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఆ మెట్లెక్కి ఎడంపక్కకి తిరిగితే అక్కడే పెద్ద వెంకటరమణ స్వామి వారి యొక్క ఆ హుండి ఉంటే దానికి ఇలా చిరుగులా ఉన్నటువంటి చెయ్యి పెట్టే చోట్లోంచి ఇలా చెయ్యి పెడితే లోపల ఉన్నది కనపడకపోయినా ఆ పైన చెయ్యి పెట్టినప్పుడు ఇక్కడ వరకు ఆ బట్ట తగులుతుంటే ఆ చేతిలో పట్టుకున్నది వెంకటరమణ ఇన్ని జన్మలకి నిన్ను సేవించడానికి కావలసిన విధంగా నాకు ద్రవ్యం ఇయ్యమని నమస్కారం చేసి ఆ మొక్కుబడులన్నీ అందులో పడేస్తే టక్కని కొన్ని చప్పుడు లేకుండా కొన్ని హుండీలో పడిన తర్వాత హుండీకి ప్రదక్షిణం చేసి హుండీని కూడా కళ్ళకత్తుకుని నమస్కారం పెట్టిన భక్తుల యొక్క స్థితిని చూసి నవ్వుకుని
ఆ ఇత్తడివి ఇలా చతురస్రాకారంగా ఉన్న బిళ్ళల్లోంచి లోపలకెడుతున్న భక్తులు కనబడితే అక్కడే పెట్టిన లక్ష్మీదేవి దానికి రక్షణగా తోలు బెల్ట్ పెట్టుకోకుండా టోపీ పెట్టుకోకుండా అక్కడ నిలబడినటువంటి కొంతమంది రక్షక భటులు అది దాటి ఇలా ఎడం పక్కకెడితే గోడ మీద ఉన్న లక్ష్మీదేవి ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ధనాన్ని కురిపిస్తున్నట్టు పొడుగ్గా పుట్టినందుకు నాలుగు సార్థకతని రెండు చేతులు పైకెత్తి స్వామి పాదాలు పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసి తెల్లవారకట్ట చల్లగా ఉన్నప్పుడు వెళ్ళారేమో అమ్మవారి పాదాలు అభిషేకం చేసిన శివలింగంలా చల్లగా తగిలితే ఆ చల్లదనాన్ని కళ్ళకి రాసుకుని అమ్మాయి అంత అదృష్టం అమ్మా అనుకుని ముందుకొచ్చి ఆ రంగనాయ స్వామి మంటపానికి యువతల ఎక్కడానికి రెండు మెట్లులా ఉన్న చోట అప్పుడే కడగడం వల్ల కొంచెం తడితడిగా ఉంటే ఒరే కళ్ళజోడు తీసి ఒక్కసారి ఇలా పట్టుకోరా అని చెప్పి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి భుజం మీద ఉత్తరీయం తీసి నడువుకి చుట్టుకుని ఆ తడి నేల మీద పడుకుంటే చల్లగా ఒంటికి తగిలితే ఈశ్వరా నన్ను చల్లగా చూస్తానని నువ్వు వరమిచ్చావా అనుకుని ఆ కళ్ళు ఇలా ఇలా అంటే ఆ నేల మీద తడి కళ్ళ కంటుకుంటే చెవులు ఇలా అన్నప్పుడు చెవులు కంటుకుంటే ఆ నీటి తడి కొంచెం ఇలా జారుతూ దురద పెడుతుంటే ఈశ్వరుడికి నమస్కరించి పైకి లేచాక ఆ తడి నీటి బొట్టు ఇలా ముక్కు మీదకి కారితే ఉత్తరీయం తీసి ఒక్కసారి బొట్టు పోకుండా ఇలా తుడుచుకుని కొడుకునడికి కళ్ళజోడు పెట్టుకుంటే దాని మీద ఈ నీటి చుక్క కప్పడి కనపడకపోతే మళ్ళీ తీసి ఉత్తరీయంతో తుడిచి కళ్ళజోడు పెట్టుకుని ఎడం పక్కకి తిరిగి ఆ ద్వారంలోంచి బయటికి వచ్చి మళ్ళీ ఎడం పక్కకెడితే కొడుకు నాన్నగారండి ఎందుకైనా మంచిది నేను ఇట్టించి వస్తాను మీరు అట్నించి రండి అని అట్నించి వాడెళ్ళి నేను ఇట్నించి వెళ్ళి ఇద్దరికి లడ్డు వేయిస్తే ఇద్దరం లడ్డు పట్టుకుని అక్కడికి వెళ్ళి పూలబావి దగ్గర నిలబడి ఒరే పొద్దున్నే లడ్డూ దొరికిందిరా అని కళ్ళకద్దుకుని అక్కడ మాత్రం షుగర్ కంప్లైంట్ అన్న మాట లేకుండా తక్క నోట్లో వేసుకుని ఆ లడ్డూ తినేసి స్వామివారి పోటు ఆ వంటశాలలోంచి వస్తున్న సువాసనలకి అబ్బా కాసేపు ఆగి మనం వస్తాం కదరా అష్టదల పాదపద్మారాధన సేవకి పెద్ద పెద్ద వడలు గీస్తారు అనోసారి ప్రసాదం తలుచుకుని అక్కడే ఉన్న పంపుల దగ్గరికి వెళ్ళి చేతితో నొక్కి చేతులు కడుక్కొని గడగడా నాలుగు గుక్కలు నీళ్లు తాగి అక్కడ స్వామివారికి ఊరిరిగింపు జరుగుతున్నప్పుడు బయటికి తీసుకెళ్ళినటువంటి ఆ కాగడాలు అవి ఓ పక్కకి పెట్టేసి నీటి గొట్టాలతో ఆ నేలంతా కడుగుతుంటే ఆ తడి కాళ్ళకు అంటుకుంటుంటే పంచ పైకి పట్టుకుని అది దాటి కిందకొచ్చి మళ్ళీ ఎడం పక్క ఎర్రటి తివాచీ మీద కాలేసి ఆ ఇత్తడి కచ్చడానికి యువతల వైపు నుంచి నడుస్తూ మళ్ళీ తలపైకెత్తి ఆ గుణపాన్ని చూసి పెద్ద గడప దాటి బయటికి వస్తే లోపలికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతుంటే ఇలా తల తెప్పి చూస్తే ధ్వజస్తంభం బలిహరణ మంటపం కనపడుతుంటే లోపల స్వామి కనపడకపోతే తండ్రి మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తామనుకుంటే రాబోయే బ్రహ్మోత్సవాల కోసం అలంకారాలన్నీ మొదలు పెట్టేసినటువంటి వైనవంతా అక్కడ కనపడుతుంటే ఆ గడప దాటి బయటికి వచ్చి ఒక్కసారి పూర్వం స్వర్ణతేరు ఎక్కడ పెట్టేవారో అక్కడ నిలబడి కొడుకు పరిగెత్తుకెళ్ళి మంచి లడ్డూలు ప్రసాదం కవర్ పట్టుకొస్తే ఒరే ఇంటికి వెళ్ళి పంచుదానులే ఇంకా అష్టదల పాదపద్మారాధనంలో వస్తాయి కదా ముందు ఇద్దరం చెరుకో లడ్డు తినేద్దామని ఓ లడ్డు విరుచుకు తింటుంటే ఎవరో వచ్చి ఎదురుగొండా నించుని బాబు మాకు ప్రసాదం బెటరా అంటే కాస్త ప్రసాదం ముక్క వాళ్ళకి పెడితే వాళ్ళు తింటే మీరు పరవశించిపోతుండగా భార్య వచ్చి ఏమండి కాఫీ తాగుతారా అని అడిగితే మీరు బహిర్ముఖులు అయ్యారు మీకు అవలా వెంకటరమణ దర్శనం కావాలా టికెట్ లేకుండా వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకురావా కాబట్టి అది స్మరణ ఆ భక్తిని ఈశ్వరుడు కోరుతాడు ఇప్పుడు శరీరం అంగుళం కదిలిందా కదలకుండా వెళ్ళగలరు అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం ఈశ్వరా మిమ్మల్ని బయట కొలవగలను లోపల కొలవగలను లోపల కొలుస్తున్నానని బయట తెలియదు బయటికి వెడితే తెలియాలంతే కాబట్టి నేను నన్ను స్వతంత్రుణ్ణి చేశారు మీరు మీరు నాకు లొంగి నా చేత ఎలాగైనా పూజందుకుని నన్ను అనుగ్రహిస్తున్నారు దేవతా సార్వభౌముడా నీవే నాకు లొంగి అనుగ్రహించిన తర్వాత ఇక నాకు లోకంలో జీవితంలో నాకు అసంతృప్తి అన్న మాట ఎక్కడుంది నేను పరిపూర్ణమైన తృప్తి పొందినవాడను ఇంతకన్నా నాకేం అక్కర్లేదు ఈశ్వరా నీ గురించి ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా నా తృప్తి కొరకే తప్ప సన్మానముల కొరకు కాదు బిరుదుల కొరకు కాదు సత్కారముల కొరకు కాదు ద్రవ్యము కొరకు కాదు నీ బతికున్నన్నాళ్ళు నా ఊపిరి వాక్కుగా మారి నీ గురించి చెప్పి చిట్ట చివర నీ స్మరణలో నీ గురించి చెప్తూ నా ఊపిరి ఆగిపోతే నాకు చాలు ఇంకేం అక్కర్లేదని ఈశ్వరుణ్ణి స్మరణ చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం